అని అడుగుతూ ఉన్నా, నా మతం ఏమిటి, నా మతం ఏమిటి అని అడుగుతూ ఉన్నారు. అడుగుతా ఉన్నా నా మతం ఏమిటని. నాలుగు గోడల మధ్య నేను బైబిల్ చదువుతాను, తప్పేముంది? బయటికి పోతే హిందూ సాంప్రదాయాలను నేను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే ఇస్లాంను అనుసరిస్తాను, గౌరవిస్తాను. బయటికి పోతే సిక్కిజంను అనుసరిస్తాను, సిక్కిజంను నేను గౌరవిస్తాను. నా మతం ఏమిటని అడుగుతా ఉన్నారు. నా మతం మానవత్వం. డిక్లరేషన్లు రాసుకుంటానేమో రాసుకుంటా. భారతదేశం కాన్స్టిట్యూషన్ నేను ఒకసారి చదువుతా. అకార్డింగ్ టు ది ప్రియాంబుల్ ఇండియా ఈజ్ ఎ సోవరెన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సెక్యులర్ అనే పదానికి అర్థం తెలుసు అని అడుగుతా ఉన్నా. గుడికి పోయే వ్యక్తిని నువ్వు ఏ మతము అని అడుగుతా ఉన్నావు. ఏ మతము అని చెప్పకపోతే గుడిలోకి ఎంటర్ కాకూడదు అని అంటా ఉన్నాం. సెక్యులర్ దేశం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. ఒక ముఖ్యమంత్రి స్థానం, ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన వ్యక్తి పరిస్థితి ఇదే అయితే ఇక ఆ దళితుల పరిస్థితి ఏమిటి? గుళ్ళలో పోగలుగుతారా? పోయే పరిస్థితి ఉందా? పోనిస్తారా? రానిస్తారా? ఏం చేస్తా ఉండు? ఇంత దుర్మార్గంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం మీరు చేయటం లేదా? మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం కాదా ఇది? ఇక్కడ ఒక అన్యాయం జరిగితే క్రిస్టియన్స్ ని ముస్లింల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడూ లేనిది మన రాష్ట్రంలో కమ్యూనల్ వైలెన్స్ జరగాలి అని మీకేమైనా హిడెన్ అజెండా ఉందా? మతాల పేరుతో చిచ్చు పెట్టే ఉద్దేశం మీకుందా? ఒక మతాన్ని అవమానించాలి, ఇంకో మతాన్ని రెచ్చగొట్టాలి, ఇదే బీజేపీ చేసిన రాజకీయం. అదే బీజేపీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారు, కూటమి సర్కారు కూడా వాళ్ళ చెప్పు చేతల్లోనే వాళ్ళు చెప్పిన చేస్తున్నారనడానికి ఇంతకంటే రుజువు కావాలనా? అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడు కమ్యూనల్ వైలెన్స్ లేవు. అలాంటిది మీ పొలిటికల్ మైలేజ్ కోసం, పొలిటికల్ గా మీరు లబ్ధి పొందడం కోసం ఇది కావాలనే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా అని అనిపిస్తుంది. ఇది భావ్యం కాదు. రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు రెస్పాన్సిబుల్ గా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఇన్ని ఆధారాలు, ఇన్ని రిపోర్ట్లు మీ చేతుల్లో పెట్టుకుని కూడా ఈరోజు ఒకవైపు తెలుగుదేశం పార్టీ అయినా, పవన్ కళ్యాణ్ గారైనా, బీజేపీ అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా అందరూ కలిసి నీచమైన మత రాజకీయాలు చేస్తున్నారు. మొన్న ఎక్కడో ఒక రాముల వారి రథం తగలబెట్టారని విన్నాం. వీళ్ళు చేస్తున్న ఈ క్రియలకు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలకు ఇవి ఎక్కడికి దారి తీస్తాయి అన్న స్పృహ లేకుండా, అన్న ఇంగితమన్నా లేకుండా రెస్పాన్సిబుల్ పొజిషన్స్ లో ఉన్న వాళ్ళు మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మళ్ళీ చెప్తున్నాం, లడ్డూ కల్తీ జరిగిన విషయంలో మతోన్మాద చర్యలు అవసరం లేదు, సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా అవసరం లేదు, దీక్షలు ప్రమాణాలు అంతకంటే అవసరం లేదు. ఇక్కడ కావాల్సిందల్లా నిజం, ప్రజలకు నిజం తెలియాలి. ఈ తప్పు ఎవరు చేశారు, పెద్ద చేపలా చిన్న చేపలా, ప్రజలకు నిజం తెలియాలి, చర్యలు తీసుకోవాలి, మళ్ళీ ఈ తప్పు జరగకుండా జాగ్రత్త పడాలి. అది మానేసి ఇలా నీచమైన మత రాజకీయాలు చేయడం చాలా దుర్మార్గం.